शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ सम्मोहनकालभैरवाय नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्धमातेषु सप्तमं कात्यायनि च सप्तमं कालरात्रि అష్టమం మహాగౌరి నవమం సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్ చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరిమణులు అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అందరినీ అమ్మలను గన్న అమ్మ చల్లగా చూడాలని ప్రకృతితో మమేకమైనటువంటి మానవ జీవితంలో అందరికీ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ముందస్తుగా పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో రవిబుధ తుల తులారాశిలో కుజుడు కేతు సంచార స్థితి కుంభరాశిలో కేతు సంచార స్థితితో ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున బుధుడు తులారాశిలోకి సంచార స్థితితో అక్కడే ఉండబడినటువంటి రెండు గ్రహాలు మరియు కొత్తగా వచ్చిన రెండు గ్రహాలు చతుర్గ్రహ కూటమి తులారాశిలో సంచార స్థితి జరుగుతున్నాయని చెప్పి గమనించాలి తులారాశి జాతకులు ఈ విజయదశమి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల స్వయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షర ఒకసారి పరిచయం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వరం తులారాశి తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి రాశిలోనే చతుర్గ్రహ కూటమి సంచార స్థితి జరగడం రవి కుజ బుధ కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దూర వాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం తొందరపాటు నిర్ణయాలు బ్యాంకు లావాదేవీలు ప్రయాణాలు అష్టమి రోజున ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు క్రయ విక్రయాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కొద్దిపాటి కాలం వరకు మౌనం ధ్యానం ధర్మం ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే తొంభై శాతం వరకు సమస్యలను ఇబ్బందులను తొలగించుకునే పని మీ చేతుల్లో ఉంటుందని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో శనిసంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహ సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల అభివృద్ధి మీ తల్లిదండ్రుల ద్వారా మీకు రావాల్సిన ఆస్తి మీ పిల్లలకు స్థిరచి సంపాదించి పెట్టడంలో విజ్ విజయం మీ సొంతమవుతుంది సప్తమంలో గురురాహుల సంచార స్థితి కారణం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతన వస్తువులు క్రయ విక్రయాల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య దూకుడుతనం పనికిరాదు ఏదున్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని సామరస్యంగా వారిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మూడో వ్యక్తులను ప్రమేయం చేశారనుకోండి బంధము తెగిపోయి బలహీనమైన కార్యక్రమాల చేత బలమైనటువంటి ఆర్థిక వనరులను కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన భూములు వాహనాలు షేర్లు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి కానీ కొనేటువంటి కాల సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించడం మీ వ్యక్తిగతమైనటువంటి విషయం అని చెప్పి గమనించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా అంతా పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తులారాశకు అధిపతి శుక్రుడు అవడం వలన దుర్గాసనవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలతో అమ్మవారికి పెరగన్నము పాయసంతో కొడుకున్న పదార్థాలు అలాగనే అలచందవడలు బొబ్బర్లతో కూడుకున్న పదార్థాలు నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచగలిగినట్లయితే ధనకనక వాహనాలు ఐశ్వర్యం మీ యొక్క జీవితము మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా స్వయంవృత్తుల వాళ్ళు సేవారంగల వాళ్ళు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు మీకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరి వనరులు ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించాలి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లు కానీ మీరు వాడుతూ ఉండబడిన బైకులు కార్ల నెంబర్లు కానీ నివసిస్తున్న గృహ నిర్మాణ సంఖ్యలను కానీ వీలైనంత వరకు నాలుగు ఎనిమిది రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి మంచి సంఖ్యలతో మంచి జీవితానికి స్వాగతం పలకండి అద్భుతమైన ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలకండి ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ దిమహి తన్నో కాళభైరవ ప్రచోదయతు హరి ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్తు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహల్ని కూడా పెట్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెచ్ చేసి మీ క్షేమాన్ని అయితే ఎవరైతే కోరుకుంటారో మీరు ఎవరి క్షేమం అయితే కోరుకుంటున్నారో ఈ విలువైన సందేశాన్ని వారు కూడా చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి